ఫ్రెండ్స్ గ్రాండ్ తెలుగు తెలుగుటెక్కు స్వాగతం ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకన్ పైన కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నమస్కారం ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చక్కని ట్రిక్ని చెప్పబోతున్నాను చాలా మటుకు మన మొబైల్స్లో టూ ఇయర్స్ అలా వాడాము అంటే డెఫినెట్గా వాల్యూమ్ బటన్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి మొబైల్ స్టోర్కి తీసుకెళ్ళి రిపేర్ చేయించినా కూడా మళ్ళీ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది దీనికి బెస్ట్ సొల్యూషన్ ఇప్పుడు నేను చెప్పబోయేది వీడియో చివరి వరకు చూడండి మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎవరి మొబైల్ అయినా సరే వాల్యూమ్ బటన్స్ కనుక పని చేయకపోతే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ నేను వాడబోయే ట్రిక్ ఒక యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుండి కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి అక్కడ వాల్యూమ్ ఇన్ నోటిఫికేషన్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో మీరు థీమ్ డార్క్ క్లాసిక్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేసేస్తే మీకు ఏ విధంగా థీమ్ కావాలనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు అది పూర్తిగా మీ ఇష్టము అలానే బటన్ టైప్స్ని కూడా మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు ఐకన్స్ మాదిరిగా కావాలా లేక టెక్స్ట్ మాదిరిగా కావాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అలానే లాక్ స్క్రీన్ పైన ఏమన్నా మీకు హైడ్ చేయాలనుకుంటున్నారా లేదా అలానే ఉంచాలనుకుంటున్నారా కూడా ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ లాక్ స్క్రీన్ పైన హైడ్ చేయాలనుకున్నట్లయితే ఇది ఆన్ చేయొచ్చు లేదంటే ఇలానే ఉంచవచ్చు అప్పుడు మీకు లాక్ స్క్రీన్ నుండి కూడా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చేయొచ్చు ఇక అంతా కూడా ఇక్కడ చూడండి ఆటో స్టార్టెడ్ బూట్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్ ఇది కనుక చేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఆన్ అయినా కూడా డైరెక్ట్గా ఆన్ అవుతుంది ఇక కింద యాక్టివేట్ డియాక్టివేట్ అని ఉంది కదా ఫ్రెండ్స్ యాక్టివేట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి అది యాక్టివేట్ అవుతుంది చూడండి పైన నోటిఫికేషన్ బార్లో కూడా వాల్యూమ్ బటన్ అనేది కనిపిస్తుంది ఈ కింది కనుక లాగినట్లయితే ఇలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం థర్టీ టూ పర్సెంట్ అనేది చూపిస్తుంది చూడండి ఈ వాల్యూమ్ బటన్ పక్కన పెద్ద రింగ్ ఏదైతే ఉందో దానిపైన ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇంక్రీజ్ అవుతుంది దీని పక్కది యూజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది అలానే ఇక్కడ మ్యూట్ బటన్ ఉంది డైరెక్ట్గా మ్యూట్ చేయొచ్చు మళ్ళీ అన్మూ అన్మ్యూట్ కూడా చేయొచ్చు సో చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మన మొబైల్ ఒక వాల్యూమ్ బటన్స్ అనేటివి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ విధంగా మనం వాటిని సరి చేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక వాల్యూమ్ బటన్స్తో మనకి పని లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఈనాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎప్పుడైనా వాళ్ళకి వాల్యూమ్ బటన్ ప్రాబ్లం వస్తే ఈ విధంగా వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు అలానే అది నాకు కూడా ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు శుభం చేకూరు కాక